ఇప్పుడు ఒక ఫీల్డ్కి సంబంధించి మన ఇంట్లో ఆ ఫీల్డ్లో ఆ ఫీల్డ్కి సంబంధించిన ఇతర రంగాల్లో అంటే ఒకే ఫీల్డ్కి సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇన్పుట్స్ మీకు ఇస్తుండొచ్చు. ఫస్ట్ అడుగు వేయడానికి ఒక అవకాశం మీకు దొరకచ్చు, కానీ ఆ ఫస్ట్ స్టెప్ నిలబెట్టుకోవడానికైనా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికైనా ఆ బ్యాక్గ్రౌండ్ అనేది ఎక్కడ ఖచ్చితంగా పనికిరాదు. డెఫినెట్ గా ఇట్స్ ప్యూర్లీ యువర్ ఎఫర్ట్ అనండి. మీ ఫస్ట్ సినిమా మత్తు వదలరా అనుకోవచ్చు. సో ఆ సినిమాకి ఈ సినిమాకి మీలో వచ్చిన మార్పు అంటే ఏం చెప్తారు? మీ ఆలోచన విధానం కానివ్వండి, యాక్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి. డెఫినెట్గా నాకు చాలా మోర్ కాన్ఫిడెంట్ అండ్ చాలా నేను ఇంకా చాలా బెటర్గా చేశానని నేను అనుకుంటున్నానండి. మరి అది చూసి జనాలు చెప్పాలి. బట్ చేసేటప్పుడు నాకు ఇంత మరింత ఈజీగా మరింత కాన్ఫిడెంట్గా అయితే అనిపించింది ఆ ఫస్ట్ సినిమాకి ఈ సినిమాకి. ఆబ్వియస్లీ అది ప్రాక్టీస్ వల్లే అనుకుంటున్నాను. సో ఎవ్రీ సినిమాకి ఇలాగే ఇంకా నేర్చుకుంటూ సినిమాకి ఇంకా కాన్ఫిడెంట్గా ఇంకా బాగా చేయాలని అనుకుంటున్నాను. అంటే మీ ఉద్దేశం ప్రకారం యాక్టింగ్లోనే సెటిల్ అవుదాను, లేకపోతే ఇంకా మీకు ఏమైనా ఇందులో కన్ఫ్యూజన్స్ ఉన్నాయంటే అదర్ డిపార్ట్మెంట్స్లోకి అన్న వెళ్ళాలనే పాయింట్ ఆఫ్ వ్యూ? నాకు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మోస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ అండి. ఆ తర్వాత మైండ్ మారదు ఇదే చేస్తాను కంప్లీట్గా నేను చెప్పట్లేదు. ఇప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ ఇది, తర్వాత మారితే మళ్ళీ వేరేదైనా టేకప్ చేయొచ్చేమో అది తెలియదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ అనిల్ రావిపూడి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.